విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని నిమ్మలపాలెం గ్రామంలో 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సచివాలయ భవనాన్ని విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు ఎంవివి సత్యనారాయణ, శృంగవరపుకోట శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయంలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వాలంటీర్లను నియమించి నేరుగా ప్రజల వద్దకు సంక్షేమ పథకాలు చేరాలని నియమించారు. ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి 15 నెలల్లో అన్ని హామీలను నెరవేర్చి మంచి ముఖ్యమంత్రిగా పేరొందారు. మా ఎంపీ సత్యనారాయణ అయితే మా నియోజకవర్గంలో చిన్న చిన్న గ్రామాలలో తన సొంత నిధులతో కార్యక్రమాలలో తన వంతు సహాయం చేస్తున్నారు అని అన్నారు. ఎంపీ ఎంవివి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలలో భాగంగా ఈ నిమ్మలపాలెం గ్రామంలో సచివాలయం భవనాన్ని ప్రారంభించడంలో తమను భాగస్వామ్యంగా చేసినందుకు సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. నిమ్మలపాలెం గ్రామంలో ఒక అద్భుతంగా కట్టిన వార్డు సచివాలయాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. దానికి ఎస్కోట కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారైన శాసనసభ్యులు బడిబండి శ్రీనివాస్ గారు మరియు నేను ఎంపీ నేను ఇతర నాయకులు అందరూ కూడా ఇక్కడ ఈరోజు రావడం. ఈరోజు ఒక్కసారి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు ప్రవేశపెడుతున్నారో, ఈ పథకాలు ఏ విధంగా ప్రజలకి సంక్షేమం అందుతున్నాయో ఇవన్నీ కూడా ఒకసారి మరొకసారి మననం చేసుకుని ఆయన ప్రోగ్రామ్స్ వార్డు వాలంటీర్ ద్వారా అదే గ్రామ వాలంటీర్ ద్వారా ఏ విధంగా అందరికి అందుకున్నాయి ఇవన్నీ కూడా ఒకరోజు మననం చేసుకుని ప్రజలతో పంచుకోవాలి. ఇవాళ ఒకటి తెలియజేస్తున్న ప్రజలందరూ కూడా ఇంత మంచి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అధికారంలోకి వచ్చే ముందు నవరత్నాల పథకాలు చెప్పుకున్నారో ఈ పథకాలని ఇంత గొప్పగా ప్రతి ఇంటింటికి కూడా అందుతున్న విషయాన్ని వాళ్ళందరూ కూడా ధృవీకరించారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం కూడా ఎమ్మెల్యే గారితో కలిసి ఈరోజు చాలా ఆనందంగా నాకు అనిపిస్తుంది. ఈ నియోజకవర్గంలో ఎన్నో దశాబ్దాలుగా అభివృద్ధి సంక్షేమ అనే పదాలకు అర్థం తెలియక ప్రజలందరూ కూడా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కంటే శృంగవరం నియోజకవర్గ ప్రజలు ఎక్కువ వెనకబడి ఉన్నామని, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో లక్షల సంఖ్యలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మా ప్రాంతానికి అభివృద్ధి సంక్షేమం కావాలని ఆ రోజు ప్రజలు అడగటం, జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వటం, అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో ఎస్కోట్ నియోజకవర్గం ఇంత అభివృద్ధి సంక్షేమం ఈరోజు చూడలేదు. ఇంత నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఏ చిన్న అవసరం ఉన్నా మా ఎంపీ గారు ఎంపీవి సత్యనారాయణ గారు చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఏ అవసరం ఉన్నా కూడా ఆయన సొంత నిధులతో కూడా సహాయం చేస్తున్న సమయంలో ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నది. ఈ నియోజకవర్గంలో అద్భుతం జరుగుతుంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. ఇలాంటి కార్యక్రమంలో ముఖ్యంగా ఈ నిమ్మలపాలెం గ్రామ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న అందరితో పాటు కంటే ఒక మెట్టు ముందుకెళ్ళి మా గ్రామం అభివృద్ధి చెందుతుంది, మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి సచివాలయ నిర్మాణం